హ్యాపీగా ఉంది బేసిక్గా మెయిన్గా ఎందుకంటే వి ట్రైడ్ ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే కొత్త రకమైన స్టోరీ టెలింగ్ అండ్ దో ఆల్ లెట్స్ సే ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్ కంప్లీట్లీ హౌ వి ప్రెజెంటెడ్ ది స్టోరీ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్టోరీ క్యారెక్టర్స్ ద నేరేషన్ సినిమా నేరేషన్ కానీ అన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ ఐ మీన్ కీప్ ఏదో కొత్తగా చేస్తున్నాం ఇది ఒక కామన్ వర్డ్ ప్రతి దాంట్లో బట్ రియలీ న్యూ ప్రెజెంటేషన్ క్యారెక్టర్స్ కానీ నాకు ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్ ఫిలిం విత్ శివ శివలో శివ సినిమా వచ్చినప్పుడు ప్రతి క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేసింది ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా అనేది ఈ సినిమాలో కూడా అంతే లాట్ ఆఫ్ స్మాల్ క్యారెక్టర్స్ అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా యాక్ట్ చేశారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాజ్ లైక్ సచ్ సర్వీస్ లో నేను సక్సెస్ అవని కేస్ నీది ఒకటే బేసిక్ స్క్రీన్ ప్లే హౌ నేరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హౌ ఇట్ కట్స్ బ్యాక్ మళ్ళీ ముందుకి ఎట్లా ప్రజెంట్కి ఎలా వస్తుంది మళ్ళీ బ్యాక్ ఎలా వెళ్తుంది వచ్చి నేను ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ ఇప్పుడు అన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తారు బట్ వే ఈ సినిమాలో చూపించింది కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్వేస్ స్టర్డీ క్యారెక్టర్స్ ఈ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉన్నాయి ఎప్పుడు బాగుంటాయి ఐ బిలీవ్ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతాయి అని ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ అలా రేజ్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ స్టిక్స్ టు ఇట్స్ ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఈ డైలాగ్ కూడా ఉంది లివ్ ఫర్ ద డే అనేది ఏ రోజుకి ఆ రోజు ఈ లివ్స్ ఫర్ ఇట్ రేపు ఏం జరుగుతుందని పెద్ద ఆలోచన లేదు అండ్ ఇట్స్ వెరీ ఎండియరింగ్ క్యారెక్టర్ నాకు డివోర్స్ ఇచ్చింది నీ వల్లే తెలుసా నీ వెనక పరిగెట్టి ఈ కొట్టేసిన డబ్బుంతా ఏ బ్యాంక్ లో దాస్తావు గ్యాంబ్లింగ్ ప్రొఫెషనే కాదండి సి వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ఇది ఇది ఎలా క్రియేట్ అయిందంటే పోస్టర్స్ అనే కాదు సినిమాలో నా పేరు రమేష్ సో రమ్య అని పిలుస్తూ ఉంటారు అండ్ మాకేమో ఈ కార్డ్స్ బ్యాక్ డ్రాప్ అదంతా పోస్టర్స్లో ఫ్రేమ్స్ వేసుకోవడానికి బాగుంది అండ్ త్రూ అవుట్ ద ఫిలిం హీ ఆల్వేస్ క్యారీస్ 3 or 4 కార్డ్స్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఏదన్నా ఒక పని చేసే ముందు అలా కార్డ్స్ చూపించి ఈ ఆస్ సమ్మన్ టు పిక్ అ కార్డ్ దాన్ని బట్టి అది సక్సెస్ అవుతుందా అవ్వదా అనే ఇది అతనికి ఒకటి ఫామ్ అవుతుంది కింగ్ వస్తే సక్సెస్ అవుతుందని కింగ్ రాకపోతే సక్సెస్ అవ్వదని సో దట్ ఫార్మాట్ వి ఫాలోడ్ సో ఈ ఆల్వేస్ హ్యాస్ ద కార్డ్స్ ఇది అది అందుకనే గ్యాంబ్లింగ్ మీద అనుకున్నారు రెండు మూడు చోట్ల గ్యాంబ్లింగ్ ఉంది బికాస్ గోవాలో షూట్ చేసాం సినిమా అంతా అండ్ ఆ కసినోస్లో వాటిలో గ్యాంబ్లింగ్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ కానే కాదు అసలు
థియరీ యాక్చువల్లీ వి స్టార్ట్స్ ఫిలిం స్టార్ట్స్ విత్ చిన్నప్పుడు 15-16 వయసు ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. అది ఏదో ఒక కొన్ని సంఘటనల వల్ల జరిగే సంఘటనల వల్ల హీ బిలీవ్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ టుడేస్ వరల్డ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ అది తప్పితే యూ వాంట్ బి సంబడి అని చెప్పి అక్కడ నుంచి ఆ డబ్బు కోసం ఆ వయసులో అతనికి తెలిసింది ఈ కేడీ పనులు చేయడమే వాళ్ళని వీళ్ళని మాయ చేసి సో దట్ కంటిన్యూస్ అండ్ ఆ కంటిన్యూలో ఆ రన్లో ఆ గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి గోవా వచ్చి గోవా నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిగెత్తూ ఉంటాడు. సో అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఈచ్ సిటీ అండ్ వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ అండ్ హౌ వన్ ఆఫ్ హిస్ కాన్స్ లీడ్ టు హిస్ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ హౌ ఇట్ టేక్స్ ఇట్ అండ్ మీటింగ్ ఆఫ్ ద గర్ల్ ఇటన్నిట్లోనే జరుగుతుంది ఈ రన్లో. నా క్యారెక్టరైజేషన్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ దెర్ ఇస్ నాట్ వన్ సింగిల్ ప్లేస్ కేడీ అనేది ఒక పాపం కంట్లో నీళ్లు పెట్టుకుని సీరియస్గా ఉండటం అనేది లేదు సినిమాలో. ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ త్రూ అవుట్. కెడీ టార్గెట్ ఆ చిన్నప్పుడు ఉన్న టార్గెట్ ఎట్లా అయినా సరే డబ్బు సంపాదించాలి, దానికోసం ఏమైనా చేయొచ్చు అండ్ సో అట్లాగే స్టార్ట్ అయ్యి. అండ్ జనరల్గా తెలుగు సినిమాలో మన ఇండియన్ ఫిలిమ్స్లో హీరో అంటే మంచి పనులే చేయాలి, చెడు పనులు చేయకూడదు, అటువంటిది ఏం పెట్టుకోలేదండి. దీన్ని ఓన్లీ సమ్ టైమ్స్ రమీ ఈజ్ అ గుడ్ మ్యాన్ సమ్ టైమ్స్. అసలు మనసు ఉండాలే వెర్రిదానా. ఇది ఏ సినిమాకి సిమిలారిటీస్ లేవండి హార్డ్లీ అని. మేబీ వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ బట్ ఫైనలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టోరీ ఈ పర్టికులర్ ఫిల్మ్ అని మీరు చెప్పలేరు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ తెలుసు అతనికి, అది ఇంప్రూవ్ అయ్యే కానీ ఇంకా తగ్గేయలేదు. కేడీలో ఎస్పెషలీ లీవింగ్ అసైడ్ సబ్జెక్టు న్యూ సబ్జెక్ట్ అండ్ న్యూ స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ ఇవన్నీ పక్కన వదిలేస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ బ్రిలియంట్. ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ సౌండ్ ఎఫెక్ట్స్ రీరికార్డింగ్ ఎడిటింగ్ ఇవన్నీ చాలా జాగ్రత్త తీసుకుని చేయించుకున్నారండి ప్రొడ్యూసర్ కానీ ఫ్రెండ్ కానీ వీళ్ళు డన్ వెరీ వెరీ అండ్ జనరల్గా దే డోంట్ పుట్ సో మచ్ ఇంపార్టెన్స్ సినిమా అయిపోయినగానే అని చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. షూటింగ్ ఆల్మోస్ట్ డిసెంబర్లోనే అయిపోయింది, మేమేం తొందరపడలేదు. ఇక్కడ రిలీజ్డ్ ఇట్ ఫర్ సంక్రాంతి బట్ ఇవన్నీ టైం పడుతుంది. సందీప్ చౌత ఆస్క్ ఫర్ అట్లీస్ట్ 25 డేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. డిటిఎస్ ఇంజనీర్ ఆస్క్ ఫర్ దిస్ థింగ్
Sarvesh Murari, the cameraman, asked for 20 days for DI. And that cinema screen me that tone sunny Brahmana ganapadte. If you see, go see it in the theater, not on a pirated copy. If you see it in the theater, it's fantastic. సర్వీస్ లో నేను సక్సెస్ అవని కేస్ నీదో ఒకటే ఇలా జాదుకాడు రా ఈ మాయా మచ్చంద్ర చక్రమంత చేసే డికేడు కాడు రా చల్సా కాడు రా ఈ మాయా మచ్చంద్ర ఉత్త పెద్ద ఆటలో కింగే వీడు రా కేరి 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 వీడు మాయా కాడు క్యాచ్ మి ప్యూకే నా వైఫ్ ఏమో నాకు డివోర్స్ ఇచ్చింది నీ వల్లే తెలుసా నీ వెనక పరిగెట్టి పరిగెట్టి కొట్టేసిన డబ్బుంతా ఏ బ్యాంక్ లో దాస్తావురా చేస్తామండి వి కెన్ తెలుగు వన్ ఇస్ హెల్పింగ్ అస్ ఆన్లైన్ పైరసీ ఇస్ హెల్పింగ్ అస్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి ఇట్స్ బిగ్ బిగ్ మాఫియా బిగ్ నెక్సెస్ ఇట్ ఇస్ నాట్ ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్ బై వన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అలోన్ మ్యూజిక్ ఇస్ సందీప్ చౌదా హాస్ డన్ నిన్నె పెళ్ళాడుతా వాజ్ ఇస్ ఫస్ట్ ఫిలిం And he gave me very, very nice, fantastic, romantic music, and it was a musical hit. Alage Chandralekh cinema sarigga aadakapoyina, his music was good, very melodious, good. And Super was very, very stylish and very different kind of music, appreciated a lot. Alage ee cinema KD ki takkattu very stylish music, different types of music. Ichadandi, though 9 songs unna, all these 9 songs are not picturized on me. Director. ఈ సీన్కి ఇటువంటి సాంగ్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని ముందే చేయించుకున్నాడు ఇంగ్లీష్ ప్లే నెగిటివ్ రోల్ ప్లే చేసింది అండ్ అప్పటి నుంచి అమ్మాయితో చేయాలి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది అండ్ స్పెషలీ నాట్ ఓన్లీ బికాస్ షీస్ గ్లామరస్ బికాస్ షీస్ వెరీ హార్డ్ వర్కింగ్ గుడ్ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ ప్రొడక్షన్కి వెరీ ఈజీ టు డీల్ విత్ అసలు ఏ ప్రాబ్లం ఉండదు టైం అంటే టైంకి వస్తుంది డేట్ అంటే డేటు And she goes all out. బ్రహ్మానందం కూడా ఆయన కూడా ఒక చిన్న కేడీ క్యారెక్టర్ అండి నా క్యారెక్టర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు త్రూ అవుట్ అక్కడక్కడక్కడ హెల్ప్ చేసుకుంటూ వస్తాడు వెరీ నైస్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఫుల్ లెంత్ లాగా ఫుల్ లెంత్ రోల్ కాకపోయినా స్మాలర్ రోల్ అయినా కూడా బట్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ నా
నా సర్వీస్ లో నేను సక్సెస్ అవని కేస్ నీది ఒకటే ఇలా జాదుగాడురా ఈ మాయా మచ్చంరా ఏమో నాకు డివోర్స్ ఇచ్చింది నీ వల్లే తెలుసా నీ వెనక పరిగెట్టి పరిగెట్టి ఈ కొట్టేసిన డబ్బంతా ఏ బ్యాంక్ లో దాస్తావురా Sometimes Rummy good man. Silver Jubilee, yes. Both for our friendship and and his production. It's very nice and good feeling. We have made a good film. లాస్ట్ మంత్ చేయాలి అంటే దే వర్ సో మెనీ ఫిలిమ్స్ అందుకని లాస్ట్ మంత్ వదిలేసాము మాకు కొంచెం ఆడియో ఈ డాట్ మిక్సింగ్ వాటికి కొంచెం లేట్ అయిందండి